రాజధానిపై మాటల దాడి పెంచింది వైసీపీ. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విసిరిన సవాల్కు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని ప్రాంతంలో ఆయన బంధువులకు భూములున్నాయని చెప్పారు. వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో సుజనా తమ్ముడి కుమార్తెకు 14 ఎకరాలు, చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా బంధువుకు 110 ఎకరాల భూమి ఉందని అన్నారు. ఇక చంద్రబాబు బంధువు రామారావుకు జయంతిపురంలో 493 ఎకరాలను భూమినిచ్చారని అన్నారు. ఎకరం 100,000 చొప్పున కట్టబెట్టారని చెప్పారు బొత్స. వ్యక్తిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆయన ఏం చెప్పారండి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ 1 సెంటు 1 ఎకరం పోని 1 ఎకరం 1 సెంటు అన్నారు. జితిన్ కుమార్ ఎంపీ గారి కజిన్, గ్రీన్ టెక్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఆ కంపెనీ ఈయనకున్న కంపెనీలో 120 కంపెనీలవి. సుజనా చౌదరి గారికి ఉన్న మొత్తం కంపెనీలు 120, అందులో ఒక కంపెనీలో. లేకపోతే ఎన్ని కంపెనీలు ఉండే ఇతని పేర్లు ఇంకా తీసుకో అది కూడా చెప్పమని చెప్తాను. ఆయన పేరు మీద 110 ఎకరాలు చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఉంది, కళింగ గ్రీన్ టెక్ పేరుతో. ఇది వాస్తవం కాదా? ఈయన వచ్చి చంద్రంపాడు మండలం, చంద్రలపాడు మండలం గుడిమెట్ల గ్రామం, చంద్రలపాడు మండలం గుడిమెట్ల గ్రామం 110 ఎకరాలు. ఎంపీ గారి కజిన్, ఆయన డైరెక్టరు, ఆ కంపెనీలో డైరెక్టరు ఉన్న ఆయనకున్న 120 కంపెనీల్లో ఇదొకటి. మరి మీరు అడగచ్చు 120 కంపెనీలు ఎక్కడమని, మేమే ఎక్కడ తీసుకోలేదు. ఆయన మీద ఉన్న ఈ ఈడీ ఇచ్చిన ఆ లిస్టులో, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లిస్టులో అఫీషియల్గా ఏంటి చౌదరి గారు అంటే వాళ్ళు ఇచ్చిన నిర్వహిస్తే ఆ 120 ఇదొకటి. గోకరాజుపాలెం వీర్లపాడు మండలం 14 ఎకరాలు, ఎలమంచిలి ఋషికన్య అమ్మ పాప పేరు, అమ్మాయి వారి పేరు ఋషికన్య, వారి తమ్ముడు కూతురు. ఇవి మర్చితోనికి ఇవి 1 ఎకరం అడిగారు కదా, నేను చెప్పాను 120 ఎకరాలు చెప్పాను. ఇంక ప్రస్తుతానికి అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ ఇది ఒక దీన్ని ఒక దీన్ని ఆసరా పెట్టుకుని ఏ రకంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోచుకు తింటారనడానికి మనం ఈ క్యాపిటల్ దేశాన్ని పెట్టారు. ఓకే, చంద్రబాబు నాయుడు వియంకుడికి 500 ఎకరాల భూమిని వచ్చి ఏపీఐసి ద్వారా ఇండస్ట్రీస్కి ఇచ్చారు. పాపం దీనికి ఇద్దరు ఇండస్ట్రీస్కి ఇచ్చారు. ఇండస్ట్రీస్కి ఎక్కడ ఇస్తామండి మనం భూమి? ఏ ప్రాంతాలు ఇస్తాం మనం ఇండస్ట్రీని పెట్టే ప్రాంతం, మెట్ట ప్రాంతం, పనిగా ఆ ప్రాంతాల్లో ఇస్తాం ఇండస్ట్రీస్ పర్పస్ మీద. 500 ఎకరాలు, ఎకరం 1 ఎకరం 100,000 రూపాయలు, 100,000 రూపాయలకి 493 ఎకరాలు ఇచ్చారు. ఇదిగో జీవిస్తానండి, ఇంకెందుకు మీకు విబీసీ కంపెనీ రామారావు, ఎంఎస్పి రామారావు 100,000 రూపాయలు ఎక్కడే ఇచ్చారా? ఇచ్చిన తర్వాత, ముందు భూమి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ రిజర్వ్లో కలిపారు. ప్రభుత్వ భూమిని ఇచ్చి ఇంకా సొంతాలు ఉన్నాయి, అవి కాదు సరిపోదు, ఇంకా ప్రభుత్వ భూమిని ఇంకో 500 ఎకరాలు దేనికి? ఇండస్ట్రియల్ పర్పస్ ఏపీఐసి నుంచి ఇచ్చి జంగంపేట మండలంలో జయంతిపురం అనే గ్రామంలో. దీన్ని ఏమంటామండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పమనండి. ఇది ఇక్కడ ఒక ఈ రాజధాని ఒక గందరగోళ కుంభకోణం. ఈ నాయకులు చెప్పిన మాటలు మీ దగ్గర, దీంట్లో అవినీతి జరుగుతుంది, 1,000 కోట్ల రూపాయలు వచ్చి టెండర్లు పిలిచారు, మీ ఏది ల్యాండ్ పూలింగ్లో వచ్చి అక్రమాలు జరిగాయి అని ఆ నాయకులు చెప్పిన మాటలే. మేము ఎలాగ చెప్పాం, వైఎస్ఆర్సీ పార్టీ చెప్పింది నిరూపిస్తున్నాం, మాతో పాటు వాళ్ళు కూడా చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు మార్చుకున్నారో మరి నాకు అర్థమట్లే. అన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతూ కూడా అన్ని టెంపరీ కదా. ఏదైనా పర్మనెంట్ బిల్డింగ్లు ఏమైనా కట్టి ఉన్నారు, స్టార్ట్ చేశారు అంటే ఎమ్మెల్యే కోడ్సు, ఉద్యోగస్తుల తాలూకు కోడ్సు, మినిస్టర్లకి, జడ్జీలకి కట్టిన కోడ్స్, ఇవి మాత్రమే పర్మనెంట్. అవి వచ్చి కొన్ని 20%, కొన్ని 30%, కొన్ని 50%, కొన్ని 70%, వేరే స్టేజ్లు ఈ 4 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతా ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ కోర్టు అన్నీ కూడా టెంపరీ కదా.